సంపూర్ణ స్వచ్ఛత మరియు శానిటేషన్ టార్గెట్ యూనిట్. ఇందులో స్వచ్ఛ భారత్ మిషన్ మొదలుపెట్టి ఇప్పటికే మొదటిది స్వచ్ఛతకి భాగీదారి అంటే పరిశుభ్రత కొరకు భాగస్వామ్యం. ఇందులో భాగంగా స్వచ్ఛ భారత్ సాంస్కృతిక మెల్లగా రండి. ర్యాలీ కదిలింది, ర్యాలీ స్టార్ట్ అయింది. దయచేసి అందరూ వరుస క్రమంలో నాలుగు లైన్ల వరుస క్రమంలో ముందుకు రండి. దయచేసి ఒకరికొకరు ఆనుకోవద్దు, మెల్లగా రండి. ఈనాటి కార్యక్రమాన్ని ముఖ్య అతిథులు గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఈనాటి కార్యక్రమాన్ని జెండా ఊపి ప్రారంభించారు. ఈ స్వచ్ఛత హీ సేవా కార్యక్రమం, ఈ ర్యాలీ కార్యక్రమం ప్రారంభమైంది. దయచేసి ర్యాలీ ప్రారంభం. సౌండ్ సిస్టమ్ ముందు పని నేను ఎవరు నడుతున్నాను. అందరూ పరిగెత్తు నిదానంగా రండి. లైన్లో రావాలా? అందరూ మనం చూపించిన నాలుగు లైన్ల మాత్రం రావాలండి, సంపూర్ణంగా రావాలి. నాలుగు లైన్లు ప్రతిజ్ఞ.
ఈ స్వచ్ఛతా ఉద్యమం మహోద్యమంగా సాగుతూ వచ్చింది. ఈ 10 సంవత్సరాల ముగింపు ఉత్సవాన్ని సో ఇప్పుడు స్వచ్ఛత సేవ ప్రతిజ్ఞని చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. నేను పరిశుభ్రమైన ఈ స్వచ్ఛత కోసం భారత ప్రభుత్వం పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టింది. మరి ఈనాటి కార్యక్రమాల యొక్క పూర్వాపరాలు చూస్తే 2014 ఆగస్టు 15 ఎర్రకోటలో ప్రధానమంత్రి మరి స్వచ్ఛ భారత మిషన్ గురించి తొలిసారి ప్రస్తావించారు. ఆ తర్వాత 2024 మహాత్మా గాంధీ భారతదేశాన్ని రూపొందించే దిశగా ఈరోజు అనగా సెప్టెంబర్ 17వ తేదీన మరుగుదొడ్లు కట్టుకునే ఆర్థిక స్తోమత లేని ఇతరుల మరుగుదొడ్లు నిర్మించుకునేటట్లు చూడటం ద్వారా నిరంతర వాడకం, చేతుల పరిశుభ్రత ఇంకా ఇతర చేయటం ద్వారా ప్రజల ప్రవర్తనలో మార్పు తీసుకువస్తానని పునర్వినియోగం అనే సూత్రాన్ని ఇప్పుడు స్వచ్ఛత హీ సేవ ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాము. మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా దీనికి మనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రతిరోజు ఈ రోజు నుంచి అక్టోబర్ 2 ఏదైతే మనము స్వచ్ఛ భారత్ దివాస్గా మన రాష్ట్రపిత మన దేశపిత మహాత్మా గాంధీజీ జయంతి రోజున మనము స్వచ్ఛ భారత్ దివాస్గా మనము జరుపుకుంటున్నాము. సో దానికి ఒక 15 డేస్ ముందు అంటే ఈ రోజు నుంచి ప్రతిరోజు ఒక కార్యక్రమం మన డిస్ట్రిక్ట్లో ఇప్పుడు జరుగుతున్నది. సో దాంట్లో మూడు అంశాలపై ముఖ్య అంశాలు ఉన్నాయి. స్వచ్ఛతకి భాగీదారి అంటే దాంట్లో కల్చరల్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా ఫుడ్ స్ట్రీట్స్ ఇప్పుడు ఏర్పాటు చేయబోతున్నాము. అదేవిధంగా వేస్ట్ నుంచి ఆర్ట్ ఇన్స్టలేషన్, అది ఒక కార్యక్రమం. రెండోది మనకు సంపూర్ణ స్వచ్ఛత అని మన డిస్ట్రిక్ట్లో ఎక్కడ రూరల్ ఏరియాస్ అండ్ అర్బన్ ఏరియాస్ గార్బేజ్ కలెక్షన్స్ ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసి క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ CTUs అని ఐడెంటిఫై చేసి దాన్ని కూడా క్లీన్ చేయడం జరుగుతున్నది. అక్టోబర్ 2 మన దేశపిత మహాత్మా గాంధీజీ జయంతిని పురస్కరించుకుని స్వచ్ఛ భారత్ దివస్ మనం జరుపుకుంటున్నాము. దాంట్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా స్వచ్ఛత హీ సేవ అనే క్యాంపెయిన్ 15 డేస్ అంటే సెప్టెంబర్ 3rd and 4th week మనం జరుపుకుంటున్నాము. ఈ సంవత్సరం స్వచ్ఛత హీ సేవ స్వభావ్ స్వచ్ఛత సంస్కార్ స్వచ్ఛత అనే థీమ్తో జరుపుకుంటున్నాము. దీంట్లో భాగంగా వివిధ ప్రోగ్రామ్స్, కల్చరల్ ప్రోగ్రామ్స్, ఫుడ్ స్ట్రీట్ ప్రోగ్రామ్స్, మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్స్ కూడా మన డిస్ట్రిక్ట్లో మనకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మనము ఏర్పాటు చేయడం జరిగింది. దీంట్లో 3 కాన్సెప్ట్స్, స్వచ్ఛతకి భాగీదారి అంటే దీంట్లో ఒక మాస్ మూమెంట్ లాగా అందరు ప్రజల్ని ఇన్వాల్వ్ చేసి దాంట్లో ఎన్జిఓస్, సివిల్ సొసైటీస్, ఇండస్ట్రియలిస్ట్, పబ్లిక్ రిప్రజెంటేటివ్స్, మీడియా గ్రూప్స్, స్టూడెంట్స్ అన్ని పీపుల్ని కూడా ఇన్వాల్వ్ చేసి వివిధ ప్రోగ్రామ్స్ మనం ఏర్పాటు చేస్తున్నాము. 2nd సంపూర్ణ స్వచ్ఛత అంటే ఇక్కడ మనకు డిస్ట్రిక్ట్లో ఎక్కడ బ్లాక్ స్పాట్స్ అంటే క్లీన్లీనెస్ టార్గెట్ యూనిట్స్ అనేది ఎక్కడ గార్బేజ్ కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయో ఆ ప్లేస్ని ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ క్యాంపెయిన్లో భాగంగా అన్ని ప్లేసెస్ని కూడా మనము ఒక క్లీన్లీనెస్ డ్రైవ్స్ పెట్టి క్లీన్ చేస్తాము. దీంట్లో ఒక మాస్ క్లీన్లీనెస్ డ్రైవ్ కూడా పెట్టడం జరిగింది. అదేవిధంగా 3rd మనకున్న శానిటేషన్ వర్కర్స్ ఎవరెవరు ఉన్నారో వారు అందరినీ కూడా మ్యాపింగ్ చేసి వారి కోసం వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా హెల్త్ క్యాంప్ పెట్టడం జరుగుతున్నది. సో ఈ క్యాంపెయిన్లో మనము వివిధ ప్రోగ్రాంలో కూడా అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్, డిఆర్డిఏ, మెప్మా
అన్ని డిపార్ట్మెంట్స్ని కూడా ఇన్వాల్వ్ చేసి అన్ని స్థాయిలో డిస్ట్రిక్ట్ లెవెల్లో, డివిజనల్ లెవెల్లో, మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కూడా ఈ ప్రోగ్రామ్స్ అనేది రాబోయే 15 డేస్కు కంటిన్యూస్గా మనం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా మీ అందరికి కూడా, ప్రజలందరికీ కూడా ఈ క్యాంపెయిన్ గురించి ఒక అవగాహన తీసుకువెళ్ళాలని మీడియా మిత్రులు అందరికీ కూడా కోరుతున్నాను. సో దీని ద్వారా మన ప్రజల్లో ఒక క్లెన్లీనెస్ అనేది ఒక బిహేవియర్, క్లెన్లీనెస్ అనేది ఒక కల్చర్, దీంటిని ఈ మెసేజ్ని అందరికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో అందరి ఇన్వాల్వ్మెంట్ని కూడా ఉండాలి అని నేను కోరుతున్నాను. ధన్యవాదాలు.